I'm just gonna do it. కాదు చూసుకున్నా కృపాతో సంపూర్ణ మా పాపాలకుసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మీ ఉచితమైన కృపను బట్టి మా ఇలా మీకున్న తలంపులను బట్టి నాయన ఏ విషయం మీరు తీసుకోగలం ప్రభా పెరిగి నల్లి నమస్తో మీ సన్నిధికి చేరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన వాక్యం బట్టి ప్రార్థించిన దినములన్నింటిలో కూడా ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను ఈ కరోనా వైరస్ నుండి ప్రభా తప్పించి క్షేమమును ఆశీర్వాదము మా అమ్మ కుటుంబాలను అనుగ్రహించి ఈ కొరకు సాక్షిపడే వాక్యం మాట్లాడుతున్నాను. కొద్ది నిమిషాలు ప్రభా పాటలేను వాక్య పరిచర్యలను మీరే తోడుకొని మాతో మాట్లాడమని ఏ సమయానికి వేడుకుంటున్నాము తండ్రి. Oh,
Thank you.
విషయాలు దేవుని యొక్క మాటలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకొని దేవుని సన్నిధానంలో దేవునితో దేవుని సన్నిధిలో దేవుడు చేసే మేలు దేవుడి ఆశీర్వాదం తలకొస్తుంది. దేవుని పలు జీవించే జీవితాలను ఆయన కలిగి ఉన్నట్టుగా ఈ సమయంలో మనం ప్రార్థనలో ముందుకు వెళ్తాం. కృపాసు సంపూర్ణ మా ప్రభాయసయ్య సమయంలో చేకరంగా సన్నిధికి చేరి ప్రార్థించడానికి తెలిసిన వాక్యం తండ్రి కల్పించిన దేవుడన్నింటిలో కూడా మా యొక్క మా కుటుంబాల సంఘం ఏడల ప్రభా సకల దర్శకులేడా మీరు చూపుతున్న మీ ప్రేమను బట్టి మీరు కలిగి ఉన్న మీ ఉద్దేశాలను బట్టి మీకు ఎంతగా వదనస్తున్నా తండ్రి. ఇందులోనైనా ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ వాక్యంలో అనేకమైన ఆత్మీయమైన సత్యములను మాకు నేర్పించి మీకు సాక్షి బిడ్డలుగా ఉన్నట్టుగా మీ కృపా మీ దీవెన మీ ఆశీర్వాదం మాకు సర్వంతటి దయచేసి మిమ్మల్ని ప్రార్థించి బిడ్డలందరికీ దయచేయమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ సమయాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో దయచేసి మన దేవుని వాక్యంలో నుండి ఆరాధన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 62వ కీర్తన మొదటి 12 వచనాలు సమయంలో వస్తుందా. 62వ కీర్తన
ఉండండి. దయచేసి ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని యొక్క ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ స్థితిని మనం పరీక్షించుకుంటూ వాస్తవంగా మనం దేవుని కొరకు నిశ్చయించుకొని దేవుని కొరకు మనం ఆత్మపడుతూ సాగుతున్నామో, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 52వ కీర్తనలో చూస్తే మొదటి 2 వచనాలను, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనైన ఆశ్రయ దుర్గము, ఆయనైన రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలిపోబడను, నేను అంతగా కదిలిపోబడను. దానికి దేవుని మీద ఉన్న తలంపులు, ఒక ఆత్మీయుడికి దేవుడి మీద ఉన్న ఆలోచన, నిజంగా దేవుని నమ్మిన ఒక విశ్వాసికి దేవుని మీద ఉన్న దృఢ నిశ్చయం, దేవుని మీద ఉన్న ఒక సంకల్ప బలం, నేను అంతగా కదిలించబడను, నేను కదిలించబడను. లోకంలో ఎంతో మంది ఉన్నారు, లోకంలో చాలా మంది దేవుని ఆరాధించే వారు ఉన్నారు, దేవుని సేవలో కొనసాగే వారు ఉన్నారు, దేవుని ఆరాధించే వారు ఉన్నారు, దేవునితో సాహసం చేసే వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే వారు ఉన్నారు. కానీ ఇక్కడ అంచాలి ఏంటంటే, ఎంతమంది ఉన్నప్పటికీ దేవా నేను అంతగా కదిలింపబడను, ఎంత దృఢ నిశ్చయం, ఎంత సంకల్ప బలం ఒక విశ్వాసికి ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులలో నేను అంతగా కదిలించబడను అన్న ధైర్యము ఈరోజు నీకు కావాలి. ఈరోజు అలాంటి విశ్వాసం, ఈరోజు అలాంటి ఆత్మీయత, ఈరోజు అలాంటి భక్తి విశ్వాసము నీ జీవితంలో నువ్వు అనుభవించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. దాని వెనకాల ఆయన నేను కదిలించబడను అన్న మాట వెనకాల ఆయనకున్న ధైర్యం ఏంటి అని అంటే, ఏమంటానంటే ఆయనే కోట. ఈ మూడు దావీదు గ్రహించాడు, ఈ మూడు విషయాలు దావీదు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఎందుకు నేను అంతగా కదిలించబడను, ఎందుకు కదిలించబడను అని అంటే ఆయన మూడు విషయాల్లో కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు, మూడు విషయాల్లో ఒక దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడు, మూడు విషయాల్లో దేవుడికి తప్ప వేరే దానికి ఆయన అవకాశం ఇవ్వలేనంత ఆత్మీయ స్థితిలో ఆయన ఎదుగుతున్నాడు. ఏమంటారు అంటే ఆయనే నా ఆశ్రయ దుర్గము, కష్టకాలంలో శ్రమలో రోగంలో బాధలో కన్నీళ్లలో ఇబ్బందుల్లో ఆయన గుర్తించింది ఏంటి అంటే ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఈరోజు నీవు నేను ఇప్పుడు నీ కష్టకాలంలో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఆయనే అనుకునే ఒక విశ్వాసి కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన లక్ష్య పెట్టడానికి మనం సిద్ధపడాలి. అందుకని దాని రంగులో మాట్లాడుతూ అదే ఉంచడంలో చూస్తే ఆ ఆఖరి లైన్ లో దాని హెచ్చిన దానిని లక్ష్య పెట్టకూడదు. కారణం ఏంటి అంటే ఆయనే ఆశ్రయ దుర్గము, ఆయనే నీకు బలము, డబ్బు బలము, బంగారం బలము, అందచందాలో వీటిని ఆశ్రయంగా చేసుకుని బ్రతికితే అవి నీకు దూరమైనాడు గుండె పగిలి చనిపోయే సందర్భం నీ జీవితంలో రాకముంటే, ఒకవేళ డబ్బు విషయం, బంగారం విషయం, అధికారం విషయం అవన్నీ కనుక ఒకవేళ దాని ఆలోచన చేస్తుంటే ఆయన దేవునికి ప్రార్థించేవాడు కాదేమో, రోడ్డు మీద కూర్చోగలిగా తిరిగేవాడేమో, రాజ్యాధికారం ఉంది, తండ్రులకున్నది బంగారం దాని దగ్గర ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది, ధనం ఉంది, లక్ష మంది కూర్చోమంటే కూర్చుంటారు, లేచి నిలబడమంటే నిలబడతారు. అలాంటి రాజైన దావీదు మాట్లాడే మాటలు ఏంటి అంటే ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఎంత దృఢ నిశ్చయం, ఎంత విశ్వాసము, ఎంత కాన్ఫిడెన్స్ దావీదులో.
పరిశుద్ధ పరమశాస్త్రం
ఉన్నాడు అని అంటే దేవుడు ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథంలో లిఖించి పెట్టాడో, ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఏ ఉద్దేశం అయితే దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు ఆ దినాల అందరికీ తెలిసేవి కావు. మధ్యలో దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, మధ్యలో యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, శాస్త్రులను పండితులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ధర్మశాస్త్ర విధులను శాస్త్రులకు పండితులకు లేకపోతే యాజకులకు ఆయన బోధించి అవన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు నేర్పించమని దేవుడు ఇజ్రాయేల్ సెలవిచ్చాడు. ఆయన ఏం చేశాడు అంటే దాని కట్టడలను విధులను నేర్పటకు దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఈరోజు దేవుని వాక్యము నేర్చుకోవడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మేలును పొందడానికి తీర్మానం చేసుకుంటా, కానీ దేవుని ఆరాధించడానికి నీ తీర్మానం ఏంటి? దేవుని సన్నిధిలో కనబడడానికి నీ తీర్మానం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా వస్తుందేమో అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రికాషన్ లేదా ముందు జాగ్రత్త కొరకు ఎన్నో మెడిసిన్స్, తెలిసిన మంచి వైద్యులను డాక్టర్ని సంప్రదించి ముందుగా అది రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఎన్నో మందులను మనం తెలుసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, వాడుతున్నాం. కారణం ఏంటి అంటే ఆ కరోనా మనకు రావద్దని, అది మనకు అంటద్దని, దాని వలన మనం చావద్దని ఎన్ని ముందు జాగ్రత్తలు. ఈరోజు హాస్పిటల్లో భర్త భార్య పిల్లలు దిక్కు మక్కు లేని పరిస్థితులలో ఈరోజు ఒంటరితనంగా బెడ్ మీద పడుకొని ఏడ్చే తల్లులు తండ్రులు పిల్లలు ఎంతో మందిని ఈరోజు మనం వార్తా పత్రికల్లో మీడియాలో మనం చూడగలం. కానీ దేవుని ప్రియమైన వల్ల అదే మీడియాలో వాక్యం వింటున్నాం మనం, అదే మీడియాలో దేవుని వాక్యం వింటూ ఆరాధిస్తున్నాం మనం, దేవుని వాక్యాన్ని వినడానికి దృఢ నిశ్చయం చేసుకున్నావా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దృఢ నిశ్చయం తీర్మానము దేవుని వాగ్దానము నువ్వు చేసుకుని బ్రతుకుతున్నావా? అంత మాత్రమే కాదు, దయచేసి మొదటి సమయంలో గ్రంథములో ఒక మాటను మనం చదువుకుందాం. మొదటి సమయంలో గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ సమూయేలు తీసుకున్న నిర్ణయం, ఆయన ఏం చేశాడు? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా అన్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ధ్యానించాలి అంటే ఎన్నో ఆత్మీయమైన సత్యములను మనం చూడగలం. ఈ వాక్యం చదివితే సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లన్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరితో దేవుని కట్టడలను విధులను వారికి బోధించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. సేమ్ అదే దృఢ నిశ్చయం, అదే ఆలోచన, అదే భక్తి విశ్వాసాలతో దేవుని పట్ల ఈ సమూయేలు ప్రవక్త అయిన ఈ సమూయేలు అదే పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు మరి? మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనండి. ఇప్పుడు నీ పరిస్థితులలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కంటే లేదా మందులను ఆశ్రయించడం కంటే లేదా ముందు జాగ్రత్తలను ఆశ్రయించడం కంటే జోబు కలిగిన దేవుడిని నమ్ముతున్నామని చెప్పుకుంటున్నాం మనం, జోబు కలిగిన దేవుడితో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం. ఈరోజు నీకున్న విశ్వాసం, ఈరోజు నీకున్న భయం, ఈరోజు నీకున్న భక్తి ఏ మోతాదులో ఉంది, ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితులలో నీవు దాన్ని అనుభవిస్తున్నావు? ఒక్కసారి కనుక నువ్వు ఆలోచన చేస్తే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులందరినీ చూసి ఆయన అంటాడు ఏంటంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనండి. సగం సగం కాదు, నెలలో 4 ఆదివారాలు ఉంటే ఒక ఆదివారం పోయినాయి కదా, ఇక చాలు అనుకోవడం సగం సగం విశ్వాసం.
మనము మలుకోవాలి. ఈరోజు దేవుని తట్టు మలుకునే విశ్వాసం, దేవుని తట్టు తిరిగే విశ్వాసం, దేవుని మంది ఆరాధనలో సాతానుడు ఎలా తయారు చేస్తున్నాడు ప్రపంచాన్ని అని అంటే, దేవుణ్ణి మర్చిపోయి, వాక్యాన్ని మర్చిపోయి, భక్తిని మర్చిపోయి, విశ్వాసాన్ని మర్చిపోయి సాతానుడు భక్తి కలిగిన వారిని సైతం భక్తి లేని వారితో ఏకంగా నాశనం చేయడానికి ఇప్పుడున్న ఈ యొక్క సాఫ్ట్వేర్స్, ఇప్పుడున్న ఈ మల్టీమీడియా, ఇప్పుడున్న ఈ యొక్క వైరస్ ను అందరినీ దగ్గరగా తీసుకురావడానికి సాతానుడు ఇంటర్నెట్ కావచ్చు, ఎన్నెన్నో యాప్స్ ఇంటర్నెట్ లో దొరికే ప్రతిదీ కూడా సాతానుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే 666 ముద్ర వేసుకునే ఆ పరిస్థితికి నడిపిస్తున్నాడు. అది లేకపోతే ఇక భక్తి లేదేమో, ఆధార్ కార్డు లేకపోతే భక్తి లేదేమో, అడ్రస్ ప్రూఫ్ లేకపోతే భక్తి లేదేమో. దేవుని ప్రియమైన వాళ్ళ ఈ సమూహ వాక్యం మనం గమనించినట్టయితే ఈరోజు మన 90 నంబర్ 10 నంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నంబర్ తగ్గిపోతూ 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 ఆఖరికి వచ్చేసరికి 666 ముద్ర మనకు దగ్గరగా వస్తున్నాం. ఆ 666 ముద్ర దగ్గరగా వచ్చినప్పుడు నీ చెయ్యి మీదనో నీ నుదుటి మీదనో ఆ సంఖ్య కనుక లేకపోతే కనీసం తీరాడడానికి కూడా నీకు ఎవ్వడం అవకాశం లేదు. అందుకని ఇజ్రాయేలీయులారా, మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని కట్టు మల్లుకునుడి. రెండవది చేయాల్సింది ఏంటి? అన్య దేవతలను అస్తమత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే దేవునికి ఆయాస్కరమైనది, దేవుడు మెచ్చుకోలేనిది, దేవుడు ఆ విషయాన్ని మీలో ఉండుంటా చూసి ఎప్పుడైతే ఆయాసపడతాడో, దేవునికి ఏదైతే ఆయాసం కలిగిస్తుందో నీ బ్రతుకులో, దాన్ని తీసివేసి, దాన్ని తీసివేసి ఇంకేమంటాడు, పట్టుదల కలిగి, పట్టుదల కలిగి. ఈరోజు మనకు పట్టుదల ఉంది. ఏ విషయంలో పట్టుదల ఉంది? అయ్యో కరోనా వస్తుందేమో అని చెప్పేసి 2-3 మాస్కులు ఒక జైల్లో ఒకటి పెట్టుకుంటూ మనం తయారైపోతున్నాం. బయటపడ మర్చిపోతున్నారేమో జనం ఈరోజు, ప్రాణమైన మర్చిపోతున్నారు జనం ఈరోజు, కానీ మాస్కు మర్చిపోవట్లేదు. అయ్యో చచ్చిపోతానేమో అన్న భయం, అయ్యో బయటకెళ్తే ఏమవుతుందో, ఇంటికి వస్తే ఏమవుతుందో అన్న భయం. కానీ జీవం కలిగిన దేవుని మర్చిపోతే మాత్రం నువ్వు మాస్క్ వేసుకున్నా మాస్క్ వేసుకోకపోయినా ఒకరోజు నీ జీవితానికి దేవుడు పురిష్ట పెట్టబోతున్నాడు. మాస్క్ మర్చిపోట్లేదు ఈరోజు మనం, ఎంత కాస్తైనా పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ దేవుని దగ్గర ఎంత కాస్తైనా పర్వాలేదు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాను, నేను నా భార్య నా భర్త నా పిల్లలు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తాను అన్న ఆ యొక్క తగ్గింపు జీవితం నువ్వు కలిగి చేస్తున్నావా? దేవుని ప్రేమైన పిల్లల ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే పట్టుదల కలిగి, ఈరోజు ఆ పట్టుదల నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు ఆ యొక్క విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? ఎవరు వస్తారు, ఏదో చేస్తారు, ఎవరు వస్తారు, ఏదో ఇస్తారు అని అనుకుంటున్నావేమో, కానీ అంతా మాయా. కానీ దేవుని హస్తాల్లో పడితే నీకు దీవెన, దేవుని హస్తాల్లో పడితే నీకు ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో నువ్వు చేరి ప్రార్థిస్తే నీకు దీవెన అన్న ఈ మాటలను మనం గుర్తు చేసుకోవాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, దేవునికి ఆయాస్కరమైనది తీసేయాలి. దేవునికి ఆయాస్కరమైనది తీసేయాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నీ ముఖంలో ఏముందో తెలుసుకోవాలి అంటే నువ్వు అద్దం దగ్గరికి రావాలి. అద్దం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎక్కడ ఉందో నీ వేరు సరాసరి అక్కడికే తీసుకెళ్ళి నిన్ను పాడు చేసేదాన్ని ఆ వేలు నీ చెయ్యి తీసేస్తుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి మల్లుకున్నప్పుడు దేవుడు దేవునికి ఆయాస్కరమైన దాన్ని నీ హృదయంలో నుండి తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత నువ్వు ఏం చేయాలి? పట్టుదల కలిగి, పట్టుదల కలిగి దేవుని సన్నిధానంలో నీవు యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి
ఈరోజు దేవుని ముఖాన్ని దేవుడు నీలో పెట్టిన ఆయన ముఖాన్ని దేవుడు నీలో ఉంచిన ఆయన హృదయమనే ఆలయాన్ని దేవుని తోటి చూపుతున్నావా? ఈ శరీరాన్ని ఎక్కడ కూడా చూపుతున్నాం, ఉంచకూడని స్థలంలో ఉంచుతున్నాం, తిప్పకూడని స్థలంలో తిప్పుతున్నాం, కూర్చోకూడని స్థలంలో కూర్చుని పెడుతున్నాం, మాట్లాడకూడని మాటలను ప్రార్థించే ఈ పెదవులతో, ప్రార్థించే ఈ నాలుకతో, ప్రార్థించే ఈ హృదయంతో చేయకూడని వాళ్ళని మనం చేస్తున్నాం. అందుకే ఇక్కడ దేవుడు అంటారు యెహోవాకు మీ హృదయములను తిప్పి. ఇంకేమంటారండి? ఆయనను సేవించుడి. ఆయనను సేవించాలంటే తీసేయవలసినవి తీసేయాలి, తిప్పవలసిన వాటిని తిప్పాలి. ఏం తీసేయాలి? దేవునికి ఆయస్కరమైన దానిని తీసేయాలి. అన్ని దేవతలను వస్త్రపు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి దేవుని కట్టు నీ హృదయాన్ని తిప్పి ఆయనను సేవించుడి. ఆయన సన్నిధానంలో సేవించే జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు సహవాసం కలిగి నీ జీవితంలో నువ్వు బ్రతకాలి అంటే దేవుని ప్రేమైన బిడ్డలారా తీసేయాల్సిన వాటిని తీసి. ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో నిజమే హాస్పిటల్లో తల్లి ఉంటే బిడ్డ చూసుకోలే బ్రతుకునే రోజులున్నాయి, భార్య చూసుకోలే బ్రతుకునే రోజులున్నాయి. కానీ నువ్వు దేవుని కట్టు తిరుగు, నీ హృదయం దేవుని కట్టు తిప్పు, నువ్వు మళ్ళించబడి దేవునితో సాహసం కనుక చేయగలిగితే దేవుని ప్రేమైన వల్ల దేవుడు నమ్మదైనవాడు. చివరిగా ఇంకొక మాటలు జ్ఞాపకం చేస్తాను. అందులోనే దయచేసి 29వ అధ్యాయం మొదటి సమయంలో గ్రంథము, మొదటి సమయంలో క్షమించండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29:18 అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన మీ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరుచుము. హల్లెలూయా! ఎంత చక్కటి ఆత్మీయమైన సత్యం. ఇక్కడ ఏమంటాడు అంటే రాజైన దావీదు సర్వజనులతో మాట్లాడుతూ దావీదు మాట్లాడే మాటలు ఏంటంటే అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు మా పితరుల దేవా. ఇశ్రాయేలు అనగా యాకోబు. దేవుడి పేరు మార్చాడు ఇశ్రాయేలుగా. అబ్రహాము ఇస్సాకు యాకోబు అను మా పితరుల దేవా. ఎప్పటి వరకు ఈ యాకోబు అన్న పేరు ఉంది అంటే ఐగుప్తు దేశం నుంచి లేదా తన మామయ్య లాబాను దగ్గర నుంచి తన భార్య బిడ్డలతో తన ఆశపాస్తులు తీసుకుని వెళ్తూ ఉండగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుని తెల్లవారుజాము వరకు విడవకుండా ఉన్నప్పుడు దేవుడు ఆ తుంటి నర తొడనరం మీద తన్ని యాకోబును అడుగుతాడు. యాకోబు నీ పేరేంటి అని అడిగితే యాకోబు దేవా అని అంటాడు. నిజమే ఒప్పుకున్నావు కనుక ఇక్కడ నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు. పాత నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథంలో మనం పదే పదే చూస్తాం అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా. దావీదు కాలానికి వచ్చేసరికి దావీదుకి ఎలా తెలిసిపోయింది? మరి పరిశుద్ధాత్మ దేవుడు తనను ప్రేరేపించాడు. ఏమంటాడు అండి? అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు మన మా పితరుల దేవా యెహోవా. ప్రేమ వల్ల దావీదు తన పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక ఆత్మీయుడు దేవా నీవే నా ఆశ్రయం, నా కొండ, నా కోట, నా బలమైన నా ఆశ్రయం దుర్గమని ఆయన చెప్పుకుంటున్న దావీదు తన పితరులను మర్చిపోలే. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు అని మా పితరుల దేవా యెహోవా నీ జనుల హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము. ఈరోజు నీ ఉద్దేశం ఏంటో, ఈరోజు నీ దృఢ సంకల్పం ఏంటో దాన్ని కాపాడడానికి నువ్వు ప్రార్థించవద్దు. దేవుని కొరకు తీసుకున్న నీ తీర్మానం నువ్వు కాపాడుకున్నట్లుగా నువ్వు ప్రార్థించువాడిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించువాడిగా ఆరాధించు స్త్రీ కలిగి ఉండాలి. నీ కుటుంబం, నీ పిల్లలు, సంఘము, సమాజము
దేవునికి సాక్షిగా ఉంటే దేవుడు దీనికి గొప్ప చేస్తాడు. ఈరోజు సమయంలో ప్రవక్తను చూస్తా, ఇక్కడ దావీదును మనం చూస్తున్నాం. దేవా, నీ బిడ్డలని సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడును. విశ్వాసంగా ఉండడానికి ఉద్దేశం కలిగి ఉన్నావా? దేవుని ఆరాధించగలిగిన జీవితం కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుని ఆ ఉద్దేశంతో బ్రతుకుతున్నావా? ఆ ఉద్దేశంతో నీవు ఉండడానికి కాపాడు తండ్రి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎస్, దావీదు ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ బిడ్డలు 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, నిన్ను నమ్మి భారత సంపత్తి బ్రతుకుతూ ఉండగా ఏ ఉద్దేశం అయితే తీసుకున్నారు, ఏ దృఢ సంకల్పం అయితే చేసుకుని బ్రతుకుతున్నారు, ఆ ఉద్దేశము నిత్యము కాపాడుము. కరోనా వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, డాక్టర్లకు వైద్యులకు తెలియని రోగం వచ్చినా, దేవా శరీరం పోతుండొచ్చు కానీ ఉద్దేశము పోదు. హల్లెలూయా. నీ శరీరం పోతుండొచ్చు కానీ దేవుని పట్టాలను తీసుకున్న ఉద్దేశాలు దేవుడు లిఖించి పెడతాడు. ఆ ఉద్దేశము కాపాడుము. ఇంకేమంటాడు ఆయన? వారి హృదయమును నీకు అనుకూలపరచుము. దావీదు ఈరోజు నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎంత మంచి దైవచనం. శాస్త్రి అయిన ఎజ్రా దేవుని వాక్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకుని వారితో దేవుని ఆశ్రయించమని బోధించడానికి ఎజ్రా సంకల్పించాడు. దావీదు ఆయనే నా కొండ నా కోట నా ఆశ్రయం దొరికమని ఆయన ఉద్యమంలో దేవునికి అనుకూలంగా ఉండడానికి దృఢ సంకల్పం దృఢ నిశ్చయం చేసుకుని దేవునితో సాహసం కలిగి బ్రతుకుతున్నాడు. సమీర ప్రవక్త కూడా దేవుని యొక్క సన్నిధానంలో, దేవా నీ ప్రజలు తీసుకున్న ఉద్దేశాన్ని నిత్యము కాపాడును. దానికి ప్రార్థన చేస్తున్నాడు, ఇజ్రాయేల్ ప్రార్థన చేస్తున్నాడు, సమీర ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఇప్పుడు వచ్చిన ఈ విపత్తు, ఇప్పుడు వచ్చిన ఈ కరోనా పరిస్థితులలో నీ బిడ్డలు దాన్ని తప్పిపోకుండా ఉన్నట్టుగా వారి ఉద్దేశములను కాపాడు, వారి విశ్వాసాన్ని కాపాడు, వారి జీవితాలకు దేవా నీవే కొండ నీవే ఆశ్రయ దుర్గంగా ఉండనట్టుగా మీరు వారిని నీకు అనుకూలంగా మార్చుకున్నాము. ఎస్, ఈరోజు ఎవరికి అనుకూలంగా బ్రతుకుతున్నా? ఈరోజు డబ్బుకు అనుకూలంగా బ్రతుకుతున్నావా? బంగారానికి అనుకూలంగా బ్రతుకుతున్నావా? నీ బంధువుల కొరకు అనుకూలంగా బ్రతుకుతున్నావా? సమాజం కొరకు అనుకూలంగా బ్రతుకుతున్నావా? నువ్వు ఉన్నతమైన స్థితికి రావాలని అనుకూలంగా ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా నువ్వు బ్రతుకుతున్నావా? చెడిపోతాం, పాడైపోతాం, కానీ దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతుకుతే, దేవునికి అనుకూలంగా దేవుని సంఘంలో నువ్వు చేరి కనుక ఉంటే, దేవునితో సహవాసం కలిగి నువ్వు తీసుకున్న ఉద్దేశం నువ్వు తీసుకున్న దృఢ సంకల్పం దేవునికి నువ్వు చేసిన వాగ్దానం ఎల్లవేళలా నిత్యం ఉండాలి అంటే దేవుని ప్రేమ వల్ల దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వండి, ప్రార్థించడం నేర్చుకోండి, దేవుని సంఘంలో కలపడం నేర్చుకోండి. నీవు నీ కుటుంబం నీ పిల్లలు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం నేర్చుకోండి. అందుకని దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ బిడ్డలు తీసుకున్న సంకల్పాన్ని దృఢపరచు, వారి ఉద్దేశంలో నిత్యం ముందుగా సాధించు. నువ్వే ఉద్దేశంతో దేవుని నమ్ముతున్నావో నాకు తెలియదు, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధి చూస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడన్న సత్యాన్ని మర్చిపోకుండా కానీ బ్రతికితే, నీ పూర్ణ ఉద్యమంతో దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాను. అటు తగ్గత అటు దీవెన అటు ఆశీర్వాదము దేవుడు నీ కొన్ని కుటుంబానికి దయచేయగలిగా ఆత్మీయ స్థితి నేను ఎంతైనా కరణించబడను. ఎందుకు అంటే నా దేవుడు నాకు ఆశ్రయించడు, నాకు ఉండాలంటే కోట అని దావీదు గొప్ప దృఢ సంకల్పం చేసుకున్నాను. తన హృదయాన్ని దేవుడికి ఇచ్చి తీర్మానం చేస్తున్నాను. ఈ కరోనా పరిస్థితుల్లో దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ కరోనా పరిస్థితుల్లో నీ ఉద్దేశం ఏంటి? ఈ కరోనా పరిస్థితులలో నువ్వు తీసుకోబోయే సంకల్పం ఏంటి?
దేవుని సన్నిధిలో నీ పూర్ణాత్మతో దేవుని కట్టడలను దేవుని విధులను దేవుని కట్టు మళ్ళీ దేవుని కాయసం కరమైన తీసివేసి నీవు దేవుని దేవుని కట్టు తిప్పి దేవునికి అనుకూలమైన జీవితాన్ని కనుక జీవించగలిగితే దేవుని ప్రేమ వల్ల దేవుడు నిన్ను కుటుంబాన్ని నుంచి గొప్ప చేస్తాడు. అనుకూలమైన బోధ కాదు చేసి ఆత్మీయమైన బోధ దేవునికి అనుకూలంగా ఉన్నట్టుగా ఆత్మీయమైన సత్యాలను నేర్చుకు ఆత్మీయమైన సత్యములను వాక్యముల యందు స్థిరపరచు. అర్తషస్త రాజు ఎజ్రాకు సెలవిచ్చాడు, ఎజ్రా వెళ్ళు ఇజ్రాయేలు ప్రజలను దేవుని తగ్గు తిప్పు. రాజులే తగ్గించుకొని దేవుని శక్తికి రాగలిగా లేని నువ్వెంత నీనెంత. ఈరోజు దేవా దాని ఒక చోట ప్రార్థన చేస్తాడు, దీనదాసునైన ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకున్నందుకు నేనెంతటి వాడిని, నా పితరులు ఎంతటి వాళ్ళు, నేను ఏ పాటి వాడిని, బట్ స్టిల్ గాడ్ లవ్స్ యు. నేనే పాటి దాన్ని ఏ పాటి వాళ్ళని అనుకుంటుండే వస్తున్నాను, కానీ దేవుని పట్ల నీకున్న నిశ్చయత, దేవుని పట్ల నీకున్న సంకల్పం, దేవుని పట్ల నీకున్న ఉద్దేశం గొప్పది కనుక దేవుడు నేను విడిచిపెట్టాడు. విడిచిపెట్టని దేవుని ఆలోచన తీర్మానం చేస్తున్నాను. ఒక నిమిషం తరలి వచ్చు. ఈరోజు నేను మీకు ప్రార్థన చేస్తున్నాను దేవుని మాటలు దీవించుని కాక. ఆమేన్. మోకరించి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. తరలి వచ్చి కలుపుకుని మోకరించి వినయ మాటలు దేవుడి నీతో నాతో మాట్లాడాడు. దేవుని సంతానం వల్ల దేవా